అక్కడ ఆలస్యమైందని ఇంట్లో పనులు ఎగ్గొట్టుకో. చాలా పనులు ఉన్నాయి. ముందు వెళ్లి బట్టలు ఉతుకు. పో మందారం. అమ్మా, అది ఇప్పుడు చేత్తో ఉతుకుతుందా? వాషింగ్ మెషిన్ లో వేస్తుందా? ఏంటమ్మా? నీ టాబ్లెట్స్ కొనుక్కొచ్చాను. కాఫీ తాగి వేసుకోనానమ్మా. ఇలారమ్మా. నా టాబ్లెట్స్ అయిపోయాయని నేను చెప్పలేదు కదమ్మా. ఈ రోజుతో అయిపోతాయని నాకు తెలుసు కదా నానమ్మా, అందుకే తెచ్చాను. నేను నీకెంత ద్రోహం చేసినా నువ్వు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నావు. ఆ భగవంతుడు నాకెంత శిక్ష వేసినా తక్కువే. కాఫీ చల్లారిపోతుంది నానమ్మా. నువ్వు తాగేవా కాఫీ? లేదు నానమ్మా. ఇలారా, తాగు. మైసూర్ శర్మ గారని. నమస్కారం అయ్యా. రండి రండి, కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శర్మగారు, చాలా రోజులుగా వ్యాపారంలో నష్టం వస్తుంది. లక్షలు లక్షలు గాల్లో ఎగిరిపోతున్నాయి. వీళ్ళు అన్ని రకాలుగా పూజలు చేశారు కానీ ఏమాత్రం ఫలితం లేదు. మీరైనా ఏదైనా మార్గం చూడండి. చిత్తం. తమరు పుట్టిన తేదీ
మొత్తం పరిశీలిస్తే దీనికి ఒకటే పరిష్కారం కనిపిస్తుందండి. ఏంటది? మీకిప్పుడు ఏలినాటి శని దశ నడుస్తుంది. శనిలో శని అంతర్దశ. ఆ మహానుభావుణ్ణి శాంతింప చేయటానికి ఒకటే మార్గం, శనిదానం. శనిదేవుడికి ఇవ్వవలసిన నల్లటి వస్త్రం, నల్ల నువ్వులు, ఇనుము, మినుములు ఇలాంటి వాటిని దానం ఇవ్వాలి. అలా చేస్తే ఆ దోషాలన్నీ ఆ దానాలు గ్రహించిన వ్యక్తికి వెళ్ళిపోతాయి. శనీశ్వరుడు మీ పట్ల ప్రసన్నుడవుతాడు. మీ కష్టాలు నష్టాలు తప్పుతాయి. సరే ఇస్తాను, దానం తీసుకునే వాళ్ళని పిలిపించండి. అదంత సులభం కాదు దేవరాజు గారు. దానం ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉన్నా పుచ్చుకునే వాళ్ళంత సులభంగా దొరకరు. వెతకాలి. వెతకండి, వెతికించి పట్టుకోండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, పరిష్కారం మాత్రం కావాలి. అలాగే. మంచిది, వస్తానండి. సరే, నమస్కారం. పౌడర్ పఫిటి వద్దమ్మా, పౌడర్ ఎక్కువైతే పులాస్ వేసినట్టుంటది. నీ మొహం మేకప్ గురించి నీకేం తెలుసే? ఇవి చెప్తాను, 60% అందానికి 40% మేకప్ ఓకే, గాని 40% అందానికి 60% మేకప్ అంత బాగోదమ్మా. అంటే ఇప్పుడు నాది 40% అందమా? 40 ఏళ్ళు దాటితే అంతే కదమ్మా. నోరు మూసుకొని వెళ్ళి అరవింద్ వచ్చాడేమో చూడు. వాడు డబ్బు తెస్తున్నాడు. ఆ డబ్బు వస్తే గాని ఈ ఇంటి గుండె లబ్డబ్ అని కొట్టుకోదు. వెళ్ళ పెదనాన్న, కాఫీ. పొద్దున్నే ఏంటి పెదనాన్న ఇది? ప్రాక్టీస్ అమ్మా. ఎవరి వృత్తి వాళ్ళు రెగ్యులర్ గా చేయకపోతే తేడాలొచ్చేస్తాయి, చేయి తిరగదు. అప్పర హ్యాండ్ కావాలంటే అవతల హ్యాండ్ లేకపోయినా ప్రాక్టీస్ చేస్తుండాల్సిందే. పైగా ఇవాళ క్లబ్ లో టోర్నమెంట్ కూడా. పెదనాన్న, మన పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా. పైగా ఇంటికి పెద్దవారు, మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి? ఇప్పుడు ఆ టోర్నమెంట్ అవసరమా? గొప్పదానివే, పోయిన చోటే వెతుక్కోమన్నాడు పెద్ద మనిషి. నా పేకాట వల్లే ఆస్తి పోయిందని అందరూ ఆడిపోసుకుంటున్నారు. అందుకే అందులోనే మళ్ళీ సంపాదించి చూపిస్తా. పోయింది ఎలాగో పోయింది, దాని గురించి కాదు. పాపం మనందరి కోసం అన్నయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు. వేణీళ్లకు చన్నీళ్ళ, మీరు కాస్త సహకరిస్తే బావుంటుంది కదా. అంటే ఏంటి, ఈ వయసులో నన్నెళ్ళి పనెత్తుక్కోమంటావా? అయినా ఇది పని కాదని ఎవరన్నారు? ఒక్క ఆట పడితే చాలు, మనందరి జీవితాలు మారిపోతాయి. అవును, అరవింద్ ఏంటమ్మా ఇంకా రాలేదు? మీ అన్నొచ్చి కోట ఇస్తే కాని ఈరోజు ఆట పడదు. నిన్న రాత్రి ఏదో ఈవెంట్ ఉందని వెళ్లారు, ఇంకా రాలేదు. ఓహో, అమ్మా అమ్మా. ఆ ఏమైంది బేబీ, ఏమైంది? టైం అయింది, అక్కడ ఫ్రెండ్స్ అంతా నా కోసం వెయిటింగ్. నీ కొడుకెడి? వస్తాడమ్మా, వచ్చేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు రావాలి, డబ్బు ఎప్పుడు ఇవ్వాలి, నేను ఎప్పుడు ఎక్స్కర్షన్ వెళ్ళాలి? దేవుడా, నీకన్నా ఎక్స్కర్షన్ తల్లి అది ఫ్రెండ్స్ తోనే, కానీ మీ అమ్మగారిది మీటింగ్, అది క్లబ్ లో టౌన్ లో పెద్ద పెద్ద లేడీస్ తో. చూడు బేబీ, నువ్వు వెళ్ళకపోతే నీకు మాత్రమే నష్టం, నేను వెళ్ళకపోతే
మనందరికీ పరువు నష్టం. అబ్బో, నేను ఎల్లకపోతే ఆస్తి నష్టం. దాని గురించి ఎవరు మాట్లాడరే? మీ నష్టాల గురించి నా పెద్దమ్మ, అన్నయ్య కష్టాల గురించి ఆలోచించరా? ఏంటి, అక్కడికి నువ్వొక్కదనివే వాడి గురించి ఆలోచించేదానిలా? మేమందరూ వాడి పీకు తినే వాళ్ళలా మాట్లాడుతున్నాం? అయ్యో, అలాని కాదు పెద్దమ్మా. వాడు నీకు కాదు, నాకు సొంత అన్నయ్య. ప్రేమ మాకు లోపలుంటుంది, నీలా పైకి నటించం. ఇలాంటి నటన వాడికి చూపించు, మా దగ్గర కాదు. వచ్చేశాడు. ఏడ్నా నా ఇంత ఆలస్యం చేశావు? ఆయనకంత డబ్బెందుకురా? సాయంకాలానికి సొమ్ము ఉండదు, స్పృహ ఉండదు. నువ్వు మాత్రం గుళ్ళు అభిషేకం చేయిస్తున్నావా? క్లబ్ లో ఆడాల జలసాలకు తగలేయటమేగా? అయినా నీతో నాకేంటే? ఇచ్చేవాడు కొడుకు, తీసుకునేవాడు తండ్రి, మధ్యలో నీకెందుకు? ఏంట్రా ఇది, పెట్రోల్ రేట్ రూపాయల్లో పెంచి పైసల్లో తగ్గించినట్టు అక్కడ ఆట రేటు పెరుగుతుంటే ఇక్కడ వాటా రేటు తగ్గిస్తున్నావేంట్రా? అన్నీ పెరిగాక ఆదాయం కూడా పెరగాలి కదా నాన్న, అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. సర్లే, ఏం చేస్తాం. అన్నయ్య, ఎక్స్కర్షన్ అని చెప్పాగా, త్వరగా ఇవ్వరా, అక్కడ ఫ్రెండ్స్ అందరూ వెయిటింగ్. ఏంట్రా ఇది, దీంతో ఏం చేయమంటావు? ఏం చేయగలవో అదే చెయ్యి, అంతకు మించి నా వల్ల కాదు. అంతేలే, నీ వల్లేమవుతుంది? ఎప్పటినుంచైతే ఆ మహాతల్లిని ఇంట్లో ఉంచుకున్నామో అప్పట్నుంచి మన ఆస్తులన్నీ మంచు ముక్కల్లా కరిగిపోవడం మొదలయ్యే. అమ్మా, అంజలి మన ఇంట్లో ఉండబట్టే మన ఇల్లు ఈ మాత్రమైనా ఉంది. లేకపోతే మంచు ముక్కలు కాదు కదా, కనీసం మంచినీళ్ళు కూడా పుట్టేవి కదా, అది గుర్తుంచుకోండి. సర్లే, మంచి పని మీద వెళ్లేటప్పుడు ఆ ముంగి గురించి మాకెందుకులే? క్లబ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, డబ్బులిస్తే వెళ్తా. పద బేబీ, నిన్ను ఫ్రెండ్స్ దగ్గర డ్రాప్ చేస్తాను, కనీసం ఆటో డబ్బులైనా మిగులుతాయి. పదవే. అన్నయ్య, ఏమైనా తిన్నావా? ఇంట్లో నువ్వు ఒక్కదానివే నా గురించి ఆలోచిస్తున్నావు అంజలి, నాకేమవుతులే. బాధపడుతున్నావా అన్నయ్య? అవునమ్మా, డబ్బు గురించి కాదు, వీళ్ళ గురించి. అవసరానికి ఆనందానికి మధ్య ఉన్న తేడా డబ్బుకి తెలియకపోవచ్చు, కానీ దాన్ని వాడే మనుషులకైనా తెలియాలి కదా. అది వీళ్ళకెప్పుడు తెలుస్తుందో? తెలుస్తుందిలే అన్నయ్య, నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను, తాగి ఫ్రెష్ అవ్వు. మరి నీకేమవుతా, కనీసం డ్రెస్ అయినా కొనుక్కోవచ్చు కదా. ఎందుకన్నయ్య డబ్బులు దండగా? ప్రియా అక్క వద్దన్నవి వాడినవి నాకే ఇస్తుంది కదా. నువ్వు ఇలా ఎందుకు ఒప్పుకుంటావులే, నీ చేతి ఎలా గుణపించాలో నాకు తెలుసు. సార్, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు సార్. వస్తున్నా వస్తున్నా. సార్, మిమ్మల్ని కాదు సార్, ప్రశాంత్ గారు. ఏమయ్యా ప్రశాంత్, ఆఖరికి ఆఫీస్ లో రూమ్ ఫ్రెషనర్లు ఏమేమి వాడాలనేది కూడా నీతో డిస్కస్ చేసేటట్టయితే ఇంకా మేమెందుకయ్యా? ఏ, మేము మాత్రం స్టాఫ్ కదా, మాతో డిస్కస్ చేయకూడదా సార్? ఒక మనిషిని పిలవలేదంటే రెండు కారణాలు ఉంటాయి సార్, అయితే అతను మహా తెలివిగలవాడై ఉండాలి, లేదంటే బొత్తిగా బుర్రలేని వాడైనా ఉండాలి. ఇందులో మీరేంటో మీరే డిసైడ్ చేసుకోండి. ఇంతకీ ఏమన్నాడు, నేను తెలివిగలవాడినా తెలివి తక్కువనే? అది తెలివి ఉన్నోళ్ళకి అర్థం అవుద్ది, మనకెందుకు. పిలిచారా మేడం? ఎస్, నీకొకటి ఇవ్వాలని పిలిచాను.
కొంపదీసి మొన్న అన్నమాటలు ఇప్పుడు గుర్తొచ్చాయా ఏంటి? ఏదో కొంప మునిగేలానే ఉంది. అసలే ఆ ముకుందరావు గారు ఏడుస్తున్నప్పుడు వచ్చాను. ఏమిచ్చుద్దో ఏమో. మేడం, ఇంతకీ ఏంటది మేడం? గిఫ్ట్. వాట్? గిఫ్టా? నాకా? మీరిస్తున్నారా మేడం? ఏ, మేము శాలరీలు ఇవ్వడానికి పనికొస్తామా? గిఫ్ట్లు ఇవ్వడానికి పనికిరామా? సారీ మేడం, నా ఉద్దేశం అది కాదు. వాట్ ఎవర్, వ్యక్తి నచ్చినా వర్క్ నచ్చినా నాకు ఎంకరేజ్ చేయడం అలవాటు. అండ్ దిస్ ఇస్ యువర్ గిఫ్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నౌ యూ కెన్ గో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. ఏమయ్యా, మేడం గారు ఎందుకు పిలిచినట్టు? గిఫ్ట్ ఇవ్వడానికి సార్. గిఫ్టా? ఏది ఓపెన్ చేసి చూద్దాం. దీన్నే అంటారు ఊపే కుహా అని. అంటే ఏమో సార్, నాకు తెలీదు, ఎక్కడో విన్నాను. మీకు ఆల్రెడీ డెస్క్ టాప్ ఉంది కదయ్యా, మళ్ళీ ఇదెందుకు? అందుకే ల్యాప్టాప్ ఇచ్చింది. విశ్వాస పాత్రలకి ఇలాగే గిఫ్ట్స్ ఇస్తుంటారు, ఫారెన్ కల్చర్. ఆహా. ఇంకేం మోస్తావులే, చూడాల్సింది చూసేసా. ఇదిగో ఇడిచూడు, తను ఎంకరేజ్ చేస్తుంది నీ విశ్వాసాన్న తన నమ్మకాన్న. ముందు అది కన్ఫర్మ్ చేసుకో. ఫోటో నచ్చిందని అడుగుతున్న సమాధానం చెప్పవే. బాగుంది మేడం. ఏది బాగుంది, ల్యాప్టాపా నా ఫోటోనా? అది అంటే దసగొద్దు, సమాధానం చెప్పు. ఏంటి మేడం ఇది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మేడం? ఏమనుకుంటారు చెప్పు, ఏమనుకుంటారు? బాస్ ఫోటో భక్తితో పెట్టుకున్నాను అనుకుంటారు మేడం. కదా, మరి నీకేంటి బాధ? నా బాధ చెప్పి చచ్చేది కాదు. ఏంటి? ఏం లేదు మేడం. బెటర్ చూడు, నేను చూడను కదా అని స్క్రీన్ సేవర్లో నా ఫోటో తీసేసి ఇంకేదైనా పెట్టావో. అబ్బే అబ్బే. కాఫీ తాగు. ఎప్పుడు పనేనా? ఇప్పుడేగా వచ్చా, అప్పుడే పని మొదలు పెట్టావా? మనం అలసిపోయామని మనకు పనిచ్చిన వాళ్ళు ముహూర్తం పోస్ట్ పోన్ చేసుకోరు కదమ్మా. పనున్నప్పుడే కష్టపడాలి, నిలబెట్టుకోవాలి. అది సరే గాని రా, నువ్వు ఇలా కూర్చో. ఇందులో రకరకాల మండపాలున్నాయి, ఇందులో ఏది బాగుంటుందో ఒకసారి నువ్వు చూసి చెప్పమ్మా. నేనా? నువ్వేనమ్మా, చూసి చెప్పు. నీ సెలక్షన్ మీద నాకు నమ్మకం ఉంది. ఏంటన్నయ్యా, నువ్వు కూడా నన్ను అవమానిస్తున్నావా? అదేంటమ్మా, నిన్ను అవమానించడం ఏంటి? అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది? లేకపోతే ఏంటన్నయ్యా, నేనేంటో నా బతుకేంటో నీకు తెలీదా? నా జాతకం ఎలాంటిదో, దాని ఫలితం ఎలా ఉంటుందో అది తెలిసి కూడా నన్ను ఇలా అడుగుతున్నావంటే ఏమనుకోను. అవే మాటలమ్మా. అంతే కదన్నయ్యా, నాకేం తెలుసు చెప్పు. ఏనాడైనా ఒక్క ఫంక్షన్కైనా వెళ్ళానా? కనీసం చూశానా? నష్ట జాతకురాళ్ళని స్కూల్ నుంచి పంపించేశారు,
ఇంటికెవ్వరొచ్చినా పలకరించకూడదు, బజార్లో ఎవరికి ఎదురెళ్ళకూడదు, నన్ను తిట్టేవాళ్ళు చేతరించుకునేవాళ్ళు తప్ప ఎవరైనా ప్రేమగా మాట్లాడారా? నువ్వు తప్ప ఇల్లు, ఇంట్లో పని, మార్కెట్ ఇవి తప్ప కనీసం పక్కిల్లు ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అసలే పెళ్ళంటున్నావు, అలాంటి వాటి గురించి నన్ను అడగ కన్నయ్యా, వాళ్ళతో పాటు నువ్వు నష్టపోతావు. మీ వారేదో పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా లాస్ వచ్చిందంటగా. మా తప్పుల వల్ల లాస్ వస్తే పెద్ద బాధపడేవాళ్ళం కాదు, కానీ ఏదో శనిదోషం వల్ల అయిందంట. శనిదానం తీసుకున్న వాళ్ళకి ఎంత ఇస్తారేంటి మేడం? 3 నుండి 5 లక్షల వరకు ఇవ్వచ్చు.